హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. నేను చెప్పిన ఈ చాలా చాలా సింపుల్ టిప్స్ కనుక ఫాలో అయితే సరిపోతుంది. మీరు ఎప్పుడు చేసినా కూడా హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో ట్రై చేసి చూడండి. క్రిస్పీగానే కాదు, మరెంతో రుచిగా కూడా ఉంటాయి. నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం ముందుగా 1.5 కప్పు వరకు రేషన్ బియ్యం, నార్మల్ పచ్చి బియ్యాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నాను, ఇడ్లీ రైస్. మీరు 2 కప్పులు పచ్చి బియ్యం అయినా కూడా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు మినప్పప్పును ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ అంతా మెంతుల్ని కూడా వేసేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఒట్టి పచ్చి బియ్యాన్ని వేయడం వలన మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి కానీ రుచిగా ఉండవు అనమాట. అదే 1/2 కప్పు మనము ఇడ్లీ రైస్ని వేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పచ్చిశనగపప్పును వేసుకోవడం వలన మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. నీళ్లు పోసేసుకొని 4 గంటల పాటు నానివ్వాలి. అలాగే 1/2 కప్పు వరకు అటుకులను తీసుకుంటున్నాను. వీటిని కూడా ఒక్కసారి వాష్ చేసేసుకొని 15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, మనకి అటుకులైతే బాగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు రైస్తో పాటు యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలి. తరువాత మనము మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఎక్కువగా తీసుకున్నట్లయితే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో 2 బ్యాచెస్గా అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మనము గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి. దోశల కోసం మనం రుబ్బుకునే పిండి ఇడ్లీ పిండిలాగా నూకగా అయితే అస్సలు ఉండకూడదు అనమాట. ఇలాగా బాగా ఫైన్గా అయితే మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలాగే 2nd బ్యాచ్ని కూడా యాడ్ చేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకొని తీసేసుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా మనము బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పిండినంతా ఒకసారి గరిటతో కానీ లేదంటే చేతులతో కానీ బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత మిక్సీలో వేసాం కాబట్టి కాస్త పిండి వేడిగా ఉంటుంది కాబట్టి పిండిని చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని రాత్రంతా లేదంటే 8 గంటల వరకు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. చూసారు కదా, మనకి పిండి ఎంత పర్ఫెక్ట్గా అయితే పొంగిందో, సో పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీనిని మీరు అంతా ఉపయోగించుకోవాలి అనుకుంటే ఉపయోగించుకోవచ్చు, లేదంటే కాస్త క్వాంటిటీని తీసి పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. కావలసినంత మోతారులో మనము పిండిని పక్కకు తీసేసుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ అంతా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వేసేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని కొంచెం పలుసగా అయితే మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. దోశలు వేసుకోవడానికి బ్యాటర్ అనేది ఇడ్లీ పిండి కంటే కూడా కాస్త పలుచగా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. 2-3 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత పెనాన్ని వేడి చేసి ఇలా నీళ్లు చల్లేసుకొని ఒక్కసారి తుడి చేసుకొని ఆ తర్వాత 1 గరిట పిండిని తీసుకొని ఇక్కడ వేసేసుకోవాలి. సో ఇలాగా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇక్కడ మనకి ఎంత వీలైతే అంత పలుసగా అయితే దోశని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బటర్ కానీ, నెయ్యి కానీ, నూనె కానీ దేంతో అయినా కూడా మనము రోస్ట్ చేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ దోశకి బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఆయిల్ కంటే కూడా బటర్, నెయ్యి అనేది చాలా హెల్దీ. చూస్తున్నారు కదా, ఇలా అటు ఇటు తిప్పేసుకుంటూ కాస్త రోస్ట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన క్రిస్పీ అయిన మంచి కలర్తో సూపర్ డెలీషియస్ హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ దోశల్ని మనం 2 సైడ్ అయితే కాల్చాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలాగే అన్ని దోశల్ని ప్రిపేర్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. మీరు కావాలనుకుంటే మసాలా దోశ, ఊతప్పం, ఏదైనా సరే ఈ దోశ బ్యాటర్తో హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎటువంటి చట్నీ, సాంబార్, అదే నాన్ వెజ్ కర్రీస్ అయినా కూడా దోశలకి పర్ఫెక్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు రెసిపీ? రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్. చూస్తున్నారు కదా మనకి ఎంత క్రిస్పీ క్రిస్పీ దోశ అయితే రెడీ అయిందో. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.